రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రైట్, నిజామాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్ లో పార్టీల ధీమా ఎలా ఉంది? సూర్య, నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మరో 12 గంటల సమయంలో, మరో 12 గంటలు దాటితే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లను పోలింగ్ సెంటర్లకు అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ సెంటర్లకు వచ్చేటువంటి ఆయా పార్టీల అభ్యర్థులను లోపలికి పంపిస్తారు. అక్కడ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొత్తం 17,04,416 ఓటర్లు ఉంటే దాదాపు 12,26,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమవుతున్నా 6 గంటలకే ఏజెంట్లను కావచ్చు, సిబ్బందిని కావచ్చు లోపలికి పంపించేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. సో ముందుగా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాగానే ముందుగా ఓటు ఫ్రమ్ హోమ్, అట్లాగే పోస్టల్ బ్యాలెట్లను, అట్లాగే సర్వీస్ ఓట్లను లెక్కిస్తామనేటువంటి విషయాన్ని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చెప్పారు. 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 8 గంటలకు సర్వీస్ ఓటర్స్, అట్లాగే ఓట్ ఫ్రమ్ హోమ్, అట్లాగే పోస్టల్ బ్యాలెట్తో పాటు ఎట్ ద సేమ్ టైం ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు. సో ప్రతి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ స్థానాలకు సంబంధించి 20 రౌండ్లలో లెక్కింపును కొనసాగించనున్నారు. దీనికోసం 15 టేబుల్ని ఏర్పాటు చేశారు. ఇక ఇవి కాకుండా బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును దాదాపు 13 రౌండ్లలో పూర్తి చేస్తారు. ఇందుకోసం 18 టేబుల్ని ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్పారు. ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక ఓటింగ్ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఒక సూపర్వైజర్ ఉంటాడు, దాంతోపాటు ఒక అసిస్టెంట్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. దీంతోపాటు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ప్రధాన పార్టీలతో పాటు 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్ వద్ద 29 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారు. అంటే దాదాపు 42 మంది సిబ్బందితో ఒక టేబుల్ వద్ద కూడా మనకు 42 మంది సమూహం కనిపిస్తుంది. అందులో సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, దాంతోపాటు 29 మంది అభ్యర్థుల తరపున ఉన్నటువంటి ఏజెంట్లు కూడా అందులో పాల్గొంటారు. ఇక ఉదయం 9:30 గంటలకి, అంటే 8 గంటలకు ప్రారంభమైతే 9:30కి మొదటి ఫలితం వచ్చేటువంటి, మొదటి రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తాం. ఎప్పుడైతే 9:30కి మొదటి రౌండ్ ఫలితం వస్తుందో ప్రతి 6 గంటల 40 నిమిషాలకు రౌండ్ వారీగా ఫలితాన్ని ప్రకటిస్తామన్నటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ చెప్పారు. దాదాపు 700 మంది సిబ్బంది యొక్క కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇక దీంతో పాటు పోలీసులు కూడా కౌంటింగ్ సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిండ్రు. నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో కొనసాగుతుంది. గత ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ఇక్కడే కొనసాగింది. సో ఇది నేషనల్ NH-44 జాతీయ రహదారి 44కు 100 మీటర్ల లోపే ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాలు ఆగకుండా, నేషనల్ హైవే మీద ట్రాన్స్పోర్టేషన్ కు ఇబ్బంది కలగకుండా దాదాపు 5 కిలోమీటర్ల మేర నుంచే వాహనాలను మళ్లించారు. ఇటు డిచ్పల్లి నుంచి నిజామాబాద్ కావచ్చు, డిచ్పల్లి నుంచి ఆర్మూర్, డిచ్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లేటువంటి వాహనాలను ముందు నుంచి ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతున్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్పారు. పూర్తిగా జిల్లా అంతటా పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ కొనసాగిస్తామని చెప్పారు. దీంతో పాటు లిక్కర్ షాపులను కూడా రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. లిక్కర్ షాప్స్ తో పాటు బార్లు కావచ్చు, ఇతరత్ర మద్యపానం అనేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయి వాటన్నింటిని కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక దీంతో పాటు సెంటర్ వద్ద పోలీసులు ఈసారి బాణాసంచ కాల్చడం కావచ్చు, భారీగా ర్యాలీలు తీయడం కావచ్చు నిషేధిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పోలీసులు పూర్తిగా ఈ యొక్క కౌంటింగ్ సెంటర్ కు 5 కిలోమీటర్ల మేరకు కూడా పోలీసులు పూర్తిగా బలగా ఉంచారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరికైతే పాసులు ఉన్నాయో వారిని మాత్రమే కౌంటింగ్ సెంటర్ కు అనుమతిస్తున్నారు. మిగతా వారిని అనుమతించేటువంటి ప్రసక్తి లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. పూర్తి పోలీసుల నిఘాలోనే ఈ యొక్క కౌంటింగ్ అంతా కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని సిపి కల్మేశ్వర్ చెప్పింది. సో ఈ 600 మంది ఇటు 700 మంది పోలింగ్ సిబ్బంది, దాంతోపాటు ఒక 1000 మంది పోలీసులు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి పాసులు కూడా జారీ చేసింది. ఎవరికైతే పాసులు ఉన్నాయో వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. గత ఎన్నికల్లో కూడా చాలా ఉత్కంఠంగా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఫస్ట్ రౌండ్ నుంచి అనూహ్య ఫలితాలు వచ్చినాయి. సో ఈసారి కూడా అధికారులు ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ఇప్పటికే చాలా టెన్షన్
అధికారంలో ఉన్నారు, స్వల్ప తేడాతోనన్నా తాము బయటపడతామని అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈసారి కొంత పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైంది, రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ లో కనిపిస్తుంది. సో మరికొద్ది గంటల్లో నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. మొదటి రౌండ్ ఫలితం రేపు ఉదయం 9:30 ఫస్ట్ రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.